మన కళ్ళే మనల్ని మోసం చేస్తూ ఉంటాయి. నిజం తెలుసుకునే లోపు జరగాల్సిన ఉపద్రవం జరిగిపోతూ ఉంటుంది. ఆ తర్వాత జీవితాంతం ఆ తప్పును గుర్తు చేసుకుని బాధపడడం తప్ప మనం ఏం చేయలేం. రచయిత ముళ్లపూడి వెంకటరమణకు జరిగిన సంఘటన అలాంటిదే. దాన్నిప్పుడు గుర్తు చేసుకుందాం. ఆదుర్తి సుబ్బారావు తేన మనసులో సినిమాకు నటీనటుల ఎంపిక జరుగుతున్న రోజులవి. కథరీత్యా అందులో ఇద్దరు హీరోయిన్లు. ఆ పాత్రకు కొత్తమ్మాయిలను తీసుకోవాలని అనుకున్నారు ఆదుర్తి. వారిని ఎంపిక చేసే బాధ్యతను రచయిత ముళ్లపూడి వెంకటరమణకు అప్పచెప్పారు. ఆ ఆడిషన్ కి చాలా మంది అమ్మాయిలు వచ్చారు. వారిలో జయలలిత, హేమమాలిని కూడా ఉండటం విశేషం. వారిద్దరికి కూడా ఆడిషన్ జరిగింది. కానీ చివరకు ముళ్లపూడి సుకన్య, సంధ్యారాణి అనే ఇద్దరు అమ్మాయిల్ని ఎంపిక చేశారు. కృష్ణ, రామ్మోహన్ హీరోలుగా, సుకన్య, సంధ్యారాణి హీరోయిన్లుగా రూపొందించిన ఆ సినిమా సూపర్ హిట్ అయింది. అయితే ఆ సినిమా ద్వారా పరిచయమైన నూతన తారంలో ఒక కృష్ణ తప్ప మిగిలిన ముగ్గురు పెద్దగా రాణించలేకపోయారు. మరో సినిమాతో పరిశ్రమకు పరిచయమైన జయలలిత, హేమమాలిని తర్వాత కాలంలో సూపర్ స్టార్లుగా ఎదిగిన విషయం తెలిసిందే. కాలం 26 సంవత్సరాలు గిర్రన తిరిగింది. వెండితెర సామ్రాజ్యాన్ని, దక్షిణ భారత సినీ రంగాన్ని ఏలిన జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు. మద్రాస్ లో జరిగిన ఓ అవార్డు వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముళ్లపూడి వెంకటరమణ నిర్మించిన పెళ్లి పుస్తకం చిత్రం ఆ ఏడాది ఉత్తమ చిత్రంగా ఎంపికవడంతో అవార్డు అందుకోవటానికి ముళ్లపూడి ఆ వేడుకకు వచ్చారు. జయలలిత చేతుల మీదుగా అవార్డు అందుకోవాల్సిందిగా ముళ్లపూడికి వేదిక నుంచి పిలుపునొచ్చింది. ఆయన గిల్టీగానే వేదిక ఎక్కారు. జయలలిత చిరునవ్వుతో ఆయనకు అవార్డు అందిస్తున్నారు. సరిగ్గా అక్కడే జరిగింది ఊహించని సంఘటన. జయలలిత చేతుల నుంచి అవార్డు అందుకోబోతున్న సమయంలో చేయి జారి అవార్డు కింద పడబోయింది. దాంతో దాన్ని పట్టుకోవడానికి ముళ్లపూడి కిందకు వంగారు. అంతే, కాళ్లకి నమస్కరించడానికి వంగారేమో అని అయ్యయ్యో పెద్దవారు మీరిలాంటివి చేయకూడదు అనేశారు జయలలిత. ముళ్లపూడికి మబ్బులు విడిపోయాయి. విధి ఆడిన ఆ వింత నాటకం చూసి ఆయనకి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. ఆనాడు ఆయన ముందు చేతులు కట్టుకుని నిల్చున్న ఓ సామాన్యురాలు ఆ రోజు అసామాన్యురాలుగా ఎదిగి తన చేతకానితనాన్ని వెక్కిరించింది. జీవితం అంటే ఇదే కదా అనుకున్నారాయన. తన జీవిత విశేషాలన్నింటినీ క్రోడీకరించి ఆయన రాసుకున్న కోతి కొమ్మచ్చి పుస్తకంలో ఈ విషయాన్ని అద్భుతంగా విశదపరిచారు ముళ్లపూడి.